नमस्कार जैत्रा न्यूज़ को स्वागत मुख्यांशाल टर्की सिरियालो प्रकृति प्रलयम कोत्ता सीसालो पातसारा शर्मिला उंटे उंडंडी पोते पोंडी नलमोतु भास्कर कोल्लु रवींद्र चेप्पेवन्नी श्रीरंग नीतलु पेर्नी नानी रिटायरमेंट प्रकटించిన ఆస్ట్రేలియా ఓపెనర్ టర్కీ సిరియాలో సంభవించిన భారీ భూకంపాలు వందలాది మందిని బలి తీసుకున్నాయి చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం విలవిలలాడుతున్నారు ఈ భూకంపాల కారణంగా టర్కీ సిరియాలో కలిపి ఇప్పటివరకు 3800 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది అయితే ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య దాదాపు 10000కు చేరే అవకాశం ఉన్నట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే అంచనా వేసింది శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి భూకంపం తర్వాత దాదాపు 50కి పైగా శక్తివంతమైన ప్రకంపనలు టర్కీ సిరియాలను కుదిపేశాయి 2023-24 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాతసారా పోసినట్లు ఉందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌస్ కు వెళ్తే అందులో ఆయన మామ పాతసారా పోశారని షర్మిల అన్నారు గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు ఖర్చుల మీద సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 12000 కోట్లు కేటాయించారని ఈసారి దళిత బంధుకు 17000 కోట్లు కేటాయించారన్నారు అసలు కేటాయింపులకు ఖర్చులకు పొంతనే లేదని షర్మిల అన్నారు ఈ బడ్జెట్ చూస్తే కేసీఆర్ ప్రజలను ఎంత మోసం చేశాడో అర్థమవుతుందని ఇచ్చిన అన్ని హామీలను కేసీఆర్ నిలబెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చూస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉంది హరీష్ రావు గారు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌస్ కి వెళ్తే మామగారు మాత్రం పాత సారానే పోశారు పోయిన ఏడాది కూడా కేసీఆర్ గారి బడ్జెట్ భారీగా ఉంది 256000 బడ్జెట్ పోయిన సంవత్సరం మీరు చేసిన అలోకేషన్స్ లో ఏ మాత్రం స్పెండింగ్ చేశారో ముందు అక్క నుంచి మొదలు పెట్టాలి కేసీఆర్ సార్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమూతు భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు నర్సాపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సంక్షేమ పథకాలు లబ్ధి పొందేవారిని హెచ్చరిస్తూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదని హుకుం జారీ చేశారు నేను మర్యాదకే మర్యాద నా సంగతి మీకు తెలియదు అందరినీ డ్యాన్స్ వేపిస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అన్నం పెట్టేవారికే సున్నం పెడుతున్నారని ఎమ్మెల్యే భాస్కర్ మండిపడ్డారు ప్రాణం ఉన్నంత వరకు పండూరు గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు పండూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పండూరు గ్రామ ప్రజలు ఎంతగానో ఆప్యాయత అనురాగం చూపించి సొంత మనిషిలా ఆదరించారని కన్నబాబు అన్నారు ఈ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు దాదాపుగా పండూరు గ్రామాలకు వరకు మేము తిరిగినంత వరకు పథకాల అమలు కానీ లబ్ధి పొందని ఇల్లు ఒకటి కూడా కనపడలేదు ఒకటో రెండో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న దగ్గర వాళ్ళకు కూడా ఆసరా వచ్చింది ఆ మహిళలకు కూడా ఆసరా వచ్చింది ఆ విధంగా చూసినప్పుడు దాదాపు ప్రతి ఇల్లులో కూడా ఏదో ఒక లబ్ధి చేకూరింది ఇళ్ల స్థలాలు చాలా ఎక్కువ ఇచ్చాం ఈ గ్రామంలో అదే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ గ్రామ సరిహద్దుల్లో ఉన్న పండూరు రైతుల భూమిని ఇళ్ల స్థలాల కోసం ఇవ్వడం జరిగింది సుమారు 5-6000 పట్టాలు ఈ చుట్టుపక్కల ఇవ్వడం జరిగింది పండూరులో వాళ్ళందరూ కూడా వస్తే పండూరు స్వరూపమే మారిపోతుంది టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని చేసేది మాత్రం వేరే పనులని పేర్ని నాని ధ్వజమెత్తారు బందరులో రవీంద్ర చేసిన నటన ముందు కమల్ హాసన్ ఎస్వీ రంగారావు కూడా సరిపోరని ఆయన అన్నారు ఉద్దేశపూర్వకంగానే రవీంద్ర పోలీసులపై దాడి చేశారన్నారు పదవి ఉన్నప్పుడు పనిచేయరు కానీ పదవి లేనప్పుడు ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తారని నాని అన్నారు ప్రభుత్వ భూములపై కన్నేసింది ఎవరని హైదరాబాద్లో టీడీపీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్న కార్యాలయం ప్రభుత్వ స్థలం కాదా అని పేర్ని నాని ప్రశ్నించారు కమల్ హాసన్ గాని
ఎస్వి రంగారావు గాని ఇట్లాంటి మహానటులు కూడా సరిపోనంత నటన ప్రదర్శిస్తూ తెచ్చిపెట్టుకున్న ఆవేశాన్ని ఏదో ప్రభుత్వ ఆస్తి ఏదో అయిపోతున్నట్టు ఆవేశాన్ని తెచ్చిపెట్టుకున్న ఆవేశాన్ని యమా డ్రామా కట్టి డ్రామా చేసి రంజింపజేసి ఉద్దేశపూర్వకంగా పోలీసుల మీద దాడి చేసి కేసులు కట్టించుకుని తద్వారా సానుభూతి రాజకీయాలు అంటే ఎన్ని మిళితమైన నవరస నటనా సార్వభౌముడు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం సజ్జల రామకృష్ణకు ఏముందని ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అపోహ మాత్రమేనని ఆయన తెలిపారు. తన ఫోన్ అయితే ఎవరూ టాప్ చేయలేదని, ఆ అవసరం కూడా ఎవరికి ఉందని అనుకోలేదని అన్నారు. ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడానికి వారేమైనా దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు కలిగి ఉన్నారా లేక అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారా అని రాచమల్లు ప్రశ్నించారు. నా ఫోన్ ట్యాపింగ్ అయితే చేయలే, సజ్జల రామకృష్ణ రెడ్డి చేయలే, విజయసాయి రెడ్డి చేయలే, ఇంగోరు చేయలే, ఇంగోరు చేయలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఏం ఫోన్ ట్యాపింగ్ ఏముంది ఫోన్ ట్యాపింగ్ చేయని వాళ్ళు మాయి ఎమ్మెల్యేల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏముంటాయి? మేమేమైనా దావూద్ ఇబ్రహీమా చేర్చేమా ఏమైనా వింటే ఏమొస్తాయి? ఏమి రావు, ఏమి మా వినడం వల్ల వారికి వచ్చిన ఏమి లేవు. దయచేసి మా పిల్లంతా మాట అనేప్పుడు నాకమన్నారు ఒక్కటే, ఏమి ఏముండాలైనా ఇంటే ఎవరు నా వినమని ఎవరు ఉంటాడో. ఊరికి ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమైనా అర్థపడుతుందా? మేమేమైనా అసాంఘికమైన కార్యకలాపాలు మద్దళ్ళు దావూద్ ఇబ్రహీంలో లేకుంటే ఈ దేశ రక్షణకు సంబంధించి పాకిస్తాన్ కమ్యూనిస్ట్ ఏంటి ఉంటాయన్నా? ఏంటి ఊరికి ఫోన్ ట్యాపింగ్ అంటే? సర్వసాధారణమైన ఎమ్మెల్యేలము మామూలు విషయాలు ఏముంటాయి? ఏదైనా ఏదో కొంత కొంచెం గోప్యంగా రహస్యంగా అంటే మన ఇంట్లో ఆడవాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు, అది కూడా భార్యతో మాట్లాడేటప్పుడు కొంచెం ఏదన్నా ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడిన విషయాలు ఏదన్నా ఉంటాయేమో తప్ప ఏముంటాయి? నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయలే, కేవలం శ్రీధర్ యొక్క అపోహ, శ్రీధర్ యొక్క అపోహ. మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా అడ్వకేట్ ఎల్సి విక్టోరియా గౌరిని నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఆమె హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ శ్రీరాజా ఆమె చేత ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు మరో నలుగురు కూడా న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా అడ్వకేట్ ఎల్సి విక్టోరియా గౌరిని నియమిస్తూ కొలీజియం సిఫారసు చేసింది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా ఆమె నియామకాన్ని కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గౌరీ మంగళవారం ఉదయం 10:35 ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై విచారణను అంతకుముందే నిర్వహించింది. ఆస్ట్రేలియా T20 కెప్టెన్ అరోన్ ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించారు. కెప్టెన్గా ఆస్ట్రేలియాకు T20 వరల్డ్ కప్ అందించిన అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియా T20 క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా రికార్డులకెక్కిన ఫించ్ బిగ్ బాష్ లీగ్ BBLలో మాత్రం మెల్బోర్న్ రెనెగేట్స్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. తన అంతర్జాతీయ కెరీర్లో మద్దతుగా నిలిచిన అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలిపారు అరోన్ ఫించ్. 2011 ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేత్రం చేసిన ఫించ్ తన కెరీర్లో 8804 పరుగులు చేయగా 17 వన్డే సెంచరీలు, 2 T20 శతకాలు సాధించాడు.